కృష్ణా జిల్లా గుడివాడ గ్రామీణ సీఐ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్ అయ్యారు. ఏకంగా సీఎం వ్యవహారంలో పెట్టిన కేసులోనే దొరికిపోయారు. లంచం తీసుకునేందుకు ప్రయత్నించడమే అందుకు కారణం. ఎక్కడో ఉరిమితే ఇంకా ఇక్కడ పిడుగుపడ్డట్లు. సీఎం పర్యటనలో టీడీపీ నేతలపై కేసు నమోదైతే దాన్ని ఆసరాగా తీసుకుని లంచం గుంజేందుకు సీఐ యత్నించారు. చివరకు ఏసీబీ వలకు చిక్కారు. ఈ నెల 16న సీఎం గుడివాడ పర్యటన సందర్భంగా తెలుగు మహిళలు నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. దీనిపై గుడివాడ తాలూకు పిఎస్లో కేసు నమోదైంది. దాన్ని సీఐ జయకుమార్ టేకప్ చేస్తున్నారు. ఇదే కేసులో పలువురు టీడీపీ నేతలను ఓ మీడియా ప్రతినిధిని అరెస్టు చేశారు. ఈ విహారంలో నల్ల బెలూన్లపై అంటించిన జగన్ గోబ్యాక్, దళిత ద్రోహి జగన్ అనే స్టిక్కర్లను గుడివాడలోని ఒక ఇమేజ్ గ్రాఫిక్స్లో ముద్రించినట్లుగా గుర్తించారు. ప్రింటింగ్ చేసినందుకు ప్రింటింగ్ ప్రెస్ యజమాని రవిని కూడా వదలకుండా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. అయితే సీఐ జయకుమార్ ఈ కేసును ఆసరాగా తీసుకున్నారు. వారి నుంచి డబ్బులు గుంజేందుకు యత్నించారు. ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేయకుండా ఉండేందుకు 2 లక్షలు ఇవ్వాలని యజమాని రవిని డిమాండ్ చేశారు. వెంటనే రవి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పథకం ప్రకారం రవి నుంచి 75,000 సీఐ జయకుమార్ అందించారు. ఆ డబ్బులను సీఐ హోంగార్డు సనావుల్లాకు ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ సైకో జగన్మోహన్ రెడ్డి అంటూ గుడివాడలో ఉన్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి 8,912 ఇళ్లని ఇళ్ల దగ్గరికి కేవలం ఇటుకో ఇల్లు ప్రజలకు ఇవ్వడానికి రావట్లేదండి. జగన్మోహన్ రెడ్డి కేవలం తన అయ్య విగ్రహ ఆవిష్కరణకు వస్తున్నాడు. అందుకని మహిళలంతా కూడా 1,600 మంది మహిళల్లో మేము 100 మంది మహిళలు 4 విభాగాలుగా ఇది విడిపోయి ఇక్కడికి చేరాలని చూస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. అందుకని ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గుడివాడ రూరల్ సర్కిల్ ఆఫీస్లో ఉన్న ఇన్స్పెక్టర్ జయకుమార్ గారి పైన వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రాప్ చేయడం జరిగింది. ఈ ట్రాప్లో ఒక 75,000 అమౌంట్ తీసుకుంటూ ఆయన ట్రాప్లో దొరికారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దీన్ని గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, అలాగే డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విజయవాడ ఏసీబీ నుంచి నేను మా డిఎస్పీలు మా ఎస్ఐలు మా టీమ్ అందరం కలిసి ఈ ట్రాప్ చేయడం జరిగింది. ఒక కేసులో ముద్దాయి అనేటువంటి ఒక కందులు రవి అనే వ్యక్తి ఈ కంప్లైంట్ మాకు ఇచ్చారు.